రిక్వెస్ట్ అని చెప్పాను, కొద్దిసేపు చెప్తాను, చిన్న ప్రసంగం ఈ దినాన తొందరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయము 1-4 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం దేవుని యొక్క వాక్యాన్ని. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయం 1-4 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించి తిరిగి దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఆమేన్. సో పౌలు ఏదైతే బోధించాడో ఆ బోధన కనుక నమ్మినట్టయితే దానివల్లనే రక్షణ పొందుకుంటారు. దట్ ఇస్ ద రీజన్ ఈరోజు సంఘ కాపరు ఏదైతే బోధిస్తాడో దాన్ని గట్టిగా పట్టుకునగలిగినట్టయితే దాని ద్వారానే మీరు రక్షణ పొందుకుంటారు. నేను కూడా చెప్పినాను, దాని ద్వారానే మీరు తీర్పు కూడా తీర్చబడతారు రేపటి దినమున, ఒకవేళ మీరు తీర్పులకు వస్తే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆమేన్. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. దేవుడి యొక్క వాక్యమును మనందరి ఆత్మల మేలు నిమిత్తమై ఆత్మాభివృద్ధి కొరకు దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్నగా ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మహాగణుడ, మహోన్నతర చక్కని దేవ, మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. మరోసారి ప్రభా, మీ సన్నిధికి రావడానికి మీకు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములు. నాయన, మీ మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవని మీ యొక్క వాక్యానికి మీ ఆశీర్వాదం జత చేయండి ప్రభా. బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. నాయన, మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎవరికి ఈ యొక్క వాక్యం చేరుతుందో వారికి మారు మనసు కలిగినట్టుగా ఈ పరిచర్య మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాం. అల్పడం ప్రభా, మీ సులుచాటును మరుగుపరుచుకొని మీ నోటికి బూరగా మాత్రం వాడుకొని ప్రభా బిడ్డలను ఆశీర్వదించి మీరు మాయం పొందమని మాతో మాట్లాడినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములు అడిగి పెడుకుంటూ ఉన్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. మరోసారి ప్రభువైన యేసుక్రీస్తునామములో మీకు అంతకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. లోకమంతా ఈ దినాన ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు, క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని. ఆమేన్. అయితే క్రీస్తు ఒక్కడే పునరుద్ధానం పొందుకోపోవడం లేదు, కానీ క్రీస్తునందు నిద్రించిన వారు లేదా క్రీస్తు యొక్క నిజ బోధలో ఉన్నవారు వారు కూడా పునరుత్థానాన్ని పొందుకోబోతూ ఉన్నారు. అయితే క్రీస్తునందు నిద్రించిన వారు ఆ పునరుత్థానంలోనికి వస్తారు మొదటగా. అయితే ఒకవేళ నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల ఇప్పుడు నువ్వు మరణం లేకుండానే నువ్వు శరీర మార్పు చెంది ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు. ఆమేన్. సో వధువుకు ఉన్న ధన్యత అది, మరణాన్ని దాటి వెళ్ళిపోతాం మనం. హానోకు ఎలాగైతే ఆయన మరణాన్ని చూడలేదో, ఎందుకంటే హానోకు వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు, నోవాహు కూడా అక్కడే ఉన్నాడు వాస్తవానికి, తెలుసా? అట్ ద సేమ్ టైం హానోకు ఉన్న టైంలోనే నోవాహు కూడా ఉన్నాడు అక్కడే. సో ఈరోజు కూడా ఇక్కడ వధువు ఉంది, సంఘశాఖల వారు కూడా ఉన్నారు ఇక్కడ. నోవాహు వధువుకు సాదృశ్యమైనాడు, సారీ హానోకు, నోవాహు సంఘానికి సంఘశాఖలకు సాదృశ్యమై ఉన్నాడు. అయితే ఈ సంఘశాఖలు నోవాహు జలప్రలయం గుండా ఖచ్చితంగా వెళ్ళాలి, అంటే శ్రమల కాలం గుండా ఖచ్చితంగా వెళ్ళాలి వారు. కానీ హానోకు వధువు మాత్రం ఆ జలప్రలయం తాకకన్నా ముందే శరీర మార్పుతో ఎత్తబడి వెళ్ళిపోతూ ఉంటుంది ఆయన. ఆమేన్. సో ఆ హానోకు మనమే అయి ఉన్నాం, ఆ వధువు మనమే అయి ఉన్నాం. ఈ దినాలలోనే ఒక దినాన ఆయన బూరం మోగబోతూ ఉంది. ఆ బూరం మోగినప్పుడు మృతులైన వారు లేస్తారు. ఆమేన్. వారితో పాటు సజీవులమైన మనము కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి కొనుకోబడతాం. మరి సజీవులైన మనం ఎలా పోతామంటే, హానోకు శరీరం ఎలాగో మార్పు చెందిందో మన శరీరం కూడా మార్పు చెంది అలాగనే వెళ్ళిపోతాం మనం. ఆమేన్.
మొన్న బ్రదర్ డేవిడ్ బోధించినప్పుడు ఆయన అన్నాడు ఒక చక్కని మాట, హానోకు నడుస్తూ నడుస్తూ దేవునితో నడుస్తూ నడుస్తూ మార్పు చెంది అలా వెళ్ళిపోయాడట. ఈవెన్ మనం కూడా ఈరోజున వధువైన మనము కూడా యాక్చువల్లీ మన జీవితంలో ప్రభుతో నడుస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు ప్రభుతో నడుస్తున్న మనము కూడా తొందరలోనే ఎత్తబాటు వచ్చేసరికి నడుచుకుంటూనే శరీరం మార్పు చెంది ఎత్తబాటులో పైకి వెళ్ళిపోతాం మనం. దేవు స్తోత్రం కలినగాక. సో పరిశుద్ధ గ్రంథం అంతా కూడా సాదృశ్యముల చేత, ఉదాహరణల చేత అప్పుడు జరిగినవే మరలా ఇప్పుడు జరుగుతూ, ఇప్పుడు జరగాల్సిన విషయాలనే ఆత్మీయంగా అప్పుడు చూపిస్తూ దేవుడు మనకు అన్ని విషయాలను అర్థం చేయనట్లుగా ఆయన చక్కగా ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలిగింది గాక. అయితే క్రీస్తు యొక్క మరణము, ఆ సమాధి, ఈ పునరుత్థానం అనే విషయంలో నేను పెద్ద లోతైన విషయాలు ఏమి తీసుకురాదలుచుకోలేదు ఈ దినాన. కానీ కొన్ని విషయాలు రక్షణ పొందుకోవడానికి ఉన్నటువంటి ఒక ప్రాసెస్ను నేను తెలియదలుచుకున్నాను. ఆమేన్. క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానం ఏదైతే ఉందో దాంట్లోనే ఈరోజు ఒక క్రైస్తవుడు రక్షణ పొందుకోవడానికి ఉన్నటువంటి ప్రాసెస్, ఆ యొక్క పద్ధతి, దాంట్లో ఉన్న విషయాలు ఏందనేది నేను చూపించదలిచి ఉన్నాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనకందరు తెలిసే క్రీస్తు చనిపోయి ఉన్నాడు. ఆమేన్. క్రీస్తు చనిపోయాడా, చనిపోతాడా? ఎస్, చనిపోయాడు, చనిపోతాడు, చనిపోయాడు. ఎందుకంటే లేఖనాలు చెప్తున్నాయి ఆయన చనిపోవాలని. ప్రవచనం చెప్పబడిందంటే అది ఖచ్చితంగా దేవుడిచ్చిన ప్రవచనం అయితే అది నెరవేరి తీరుతుంది. క్రీస్తు మరణించాలని ఆల్రెడీ ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా మరణిస్తాడు. ఆమేన్. ఎవడో చంపాడని ఆయన చావలే, అర్థమవుతుందా? మేకులు పీక్కోలేక చావలే. ఆమేన్, అర్థమవుతుందా? ఎవడో బల్లెంతో పొడిచాడని చావలే. ఎవడో కొరడాతో కొట్టాడని చావలేదు ఆయన. ఎవడో ఆయనను బాధ పెట్టినందుకు తట్టుకోలేక చనిపోలేదు ఆయన ఎట్టి పరిస్థితిలో. ఆమేన్. ఆయన చనిపోవాలనుకున్నాడు కాబట్టే ఆయన చనిపోయి ఉన్నాడు. ఆయనను చంపడము ఎవని వల్ల కాదు, ఎవని తరము కాదు. ఆయన అన్నాడు, నాకు నేనే నా ప్రాణాన్ని పెట్టగలుగుతాను, ఎవడు నా ఎదురు నుండి దాన్ని తీసుకోవచ్చాడు ఎట్టి పరిస్థితిలో. నా ప్రాణాన్ని నేనే పెడతాను, నా ప్రాణాన్ని నేనే తీసుకుంటాను. ఆమేన్. ఆ మాటకు వస్తే ఆయనను చంపగలిగిన వాడు సృష్టిలో ఎవడు లేడు. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు, దేవునికి మరణం లేదు, దేవుని ఎవడు చంపజాలెట్టి పరిస్థితిలో. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యేసుక్రీస్తే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తే సర్వశక్తివంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తే బలవంతుడకు తండ్రి అయి ఉన్నాడు, తండ్రి అయిన దేవుడై ఉన్నాడు. ఏమే యేసుక్రీస్తే ఎలోహీం అయి ఉన్నాడు. యేసుక్రీస్తే సమస్తమై ఉన్నాడు. ఆయన ఆయన వలననే, ఆయన కొరకే సమస్తము సృజించబడ్డాయి. ఆయనే సమస్తాన్ని సృజించిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరు చంపజాలరు. ఆమేన్. ఆయన ఎవరు చంపజాలరు? ఎవడు చంపలేడు. చంపగలిగే మొనగాడు ఎవడు లేడు. ఎందుకంటే దేవుడు ఆయన. ఆమేన్. దేవుని ఎవడు చంపలేడు. దేవుని స్తోత్రం కలనుగాక. ఆమేన్. అందుకే దేవునిలో నుంచి మనం బయటకు వచ్చాం కాబట్టి మనల్ని కూడా ఎవడు చంపలేడు. మనకు మరణం లేదు. ఆమేన్. నిత్య జీవము, నిత్య జీవం అంటే నిత్యము జీవిస్తూ ఉండడమే. మరణము లేదు. ఈ శరీరానికి మరణం ఉంది కానీ మనలో ఉన్న ప్రాణానికి, ఆత్మకి మరణము లేదు. యేసుక్రీస్తు శరీరానికి మరణం వచ్చింది కానీ లోన ఉన్న అసలైన యేసుక్రీస్తుకు మరణం లేదు. ఎట్టి పరిస్థితిలో ఆయన చావసాలడు. ఈ లోక సంబంధమైన శరీరాన్ని ఒకటి ధరించుకున్నాడు కాబట్టి ఆ శరీరము చావునకు గురైందే తప్ప ఆయన మీద చావు అనేది, మరణం అనేది ప్రభావము చూపించచాలదు ఎట్టి పరిస్థితిలో. దేవుని స్తోత్రం కలిగాక. అందుకే మూడవ దినాన మరలా తిరిగి బయటకు వచ్చేసి ఉన్నాడు ఆయన. మహిమ శరీరాన్ని ధరించుకుని బయటకు వచ్చేసి ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగాక. ఆయనను ఎవరు చంపజాలరు. కానీ ఆయన చనిపోయాడనే మాట వాస్తవం. మరి చనిపోతే దేవుడు ఎట్ట అవుతాడు? నేను అదే చెప్తున్నాను. శరీరం చనిపోయింది, ఆయన ఉన్న ఆత్మ యేసుక్రీస్తు చనిపోలే. నెవర్. ఆయన ఎన్నడూ చనిపోలే. దేవుడు చనిపోజాలడు. కానీ లేఖనానుసారముగా ఒక శరీరమందు ఆయన రక్తము ధరించుకొని వచ్చి ఆ రక్తము చిందించాలి కాబట్టి ఆ శరీరరీత్యా ఆయన చనిపోయాడు. ఇంతకుముందు నేను ఒకసారి చెప్పినాను, మీకు గుర్తుండాలి. యాక్చువల్లీ ఆయన చనిపోయినట్టుగా నటిస్తూ ఉన్నాడు. ఆయన చనిపోయాడా? వాస్తవానికి సిలువలో చివరి మాట చెప్తూ ఏమంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. బిగ్గరగా కేక వేసి తల వాల్చాడు. ఆయన చనిపోయాడా?
చనిపోయాడా? చనిపోలే. లోకము కొరకు చనిపోయాడు, లేఖనాల కొరకు చనిపోయాడు ఆయన, ప్రవచనాల నెరవేర్పుకు చనిపోయాడు ఆయన, రక్తం చిందించడానికి చనిపోయాడు ఆయన. అర్థమవుతుందా? ఇంకా దేవుని నీతి నెరవేర్చడానికి చనిపోయాడు ఆయన. కానీ ఆయన చనిపోలే, లేఖనాలను నెరవేరుస్తున్నాడు అంతే ఆయన, రక్తాన్ని చిందిస్తున్నాడు అంతే ఆయన, ప్రాణాన్ని తన ఆత్మను తండ్రికి అప్పచెప్తున్నాడు అంతే ఆయన. చనిపోలేదు ఆయన. ఆయన చనిపోవాల్సి ఎట్టి పరిస్థితిలో? ఏమేం తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, పుట్టుక లేనివాడు, పుట్టుకనే లేనివాడు ఎలా చనిపోతాడు? నా శాలయాముకు రాజు ఆయన, పుట్టుక లేదు ఆయనకి, తల్లి లేడు, తండ్రి లేదు, వంశావళి లేదు, అసలు ఆయనకి ఏమీ లేదు, ముందు వెనక ఏమీ లేదు. అంటే దాని అర్థమేంటి? పుట్టుకనే లేనప్పుడు చావు ఎలా వస్తుంది ఆయనకి? చావు లేదు ఆయనకి. అందుకే మరణము ఆయనను బంధించలేకపోయింది, సమాధి బంధించి ఉంచలేకపోయింది ఆయనని. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలిగింది గాక. ఆమేన్. ఈ ప్రసంగం చేస్తుంటే నాకు కొద్దిగా ఉజ్జీవం వస్తుంది, ముందున్న ప్రసంగాలను దృష్టిలో పెట్టుకొని. ఆమేన్. గుడ్ ఫ్రైడే ఈస్టర్ మీటింగ్లను ముందుకు పెట్టుకొని. ఆమేన్. నాకు కొద్ది ఉజ్జీవం వస్తూ ఉన్నది, మీరు ఉజ్జీవంతో ఉండే ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడేలాగన అసలైనటువంటి మరణ పునరుత్నంలో ఉన్న జీవం, ఆ జీవ కణం బయటకు వచ్చేలాగిన. హల్లెలూయా. క్రీస్తు చనిపోయాడు అనేది వాస్తవం, చనిపోలేదు అనేది కూడా వాస్తవమే. చనిపోయాడు ఆయన, రక్తం చిందించాడు ఆయన, ఆయన చేతులలో మేకలు కట్టబడ్డాయి, ఆయన కాళ్ళలో మేకలు కట్టబడ్డాయి, ఆయన పక్కలో బల్లెపు పోటు, తలకు ముళ్ళ కిరీటం, శరీరం అంతా కుల్లబడి చేశారు, శరీరం అంతా చీల్చేశారు, శరీరంలో గాయము లేని ప్రదేశం లేదు, భయానకమైన పరిస్థితుల్లో తీసుకుని వెళ్ళారు. ఆయన చనిపోయాడు. ఏమేన్. కానీ రక్తాన్ని చిందించడానికే తన శరీరము కుల్లబడడానికి అప్పగించి ఉన్నాడు ఆయన. ఎందుకంటే రక్తము చిందించబడాలి, ప్రవచనము నెరవేరాలి, యెషయాలోన ప్రవచనం నెరవేరాలి. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది. అంటే ఈరోజు ఈ సంఘానికి స్వస్థత రావాలంటే ఆయన తన వీపును కొరడాలకు అప్పచెప్పాలి. చేయి, నువ్వెన్ని గాయాలు చేస్తావో చేయి, నువ్వెన్ని గాయాలు చేస్తే నా బిడ్డలకు అంత మంచిది, నేను పొందిన గాయముల చేత వారికి స్వస్థత రాబోతా ఉన్నది, నా గాయముల చేత వారికి నెమ్మది రాబోతా ఉన్నది, క్రీస్తు యేసు గాయముల చేత మనకు స్వస్థత కలుగుతా ఉన్నది, ఆ రక్తంలో మనకు స్వస్థత ఉన్నది. ఆమేన్. లేఖన నెరవేర్పు కొరకే శరీరాన్ని అప్పచెప్పి ఉన్నాడు ఆయన. లేదంటే వాస్తవం, నువ్వు దుంకు, నీ పాదాలు అక్కడ తగలకుండా నీ తండ్రి దూతలను పంపిస్తాడు, అది వాస్తవం. ఆమేన్. కానీ మన కొరకు, మనలను దృష్టిలో పెట్టుకొని, మన రక్షణ కొరకు, మన స్వస్థత కొరకు, మన ఆశీర్వాద కొరకు ఏ దూత రావాల్సిన అవసరం లేదంటూ ఉన్నాడు ఆయన. నేను నా ప్రాణాన్ని పెడతాను ఈ దినాన, నేను నా రక్తాన్ని చిందిస్తాను ఈ దినాన. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. నేను ఆ సబ్జెక్ట్లకు బోధించుకోలేదు యాక్చువల్లీ, ఈరోజు వేరే సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ని టచ్ చేసేటప్పుడు టచ్ చేద్దాం. దేవుడు చక్కగా దాన్ని బయట తీసుకోవాలని టచ్ చేసే ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. ఈరోజు నేను క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్నాన్ని వాడుకొని ఒక క్రైస్తవ జీవితంలో రక్షణ ఎలా పొందాలని సాదృశ్యాన్ని నేను చూపించదలిచి ఉన్నాను. ఏమేన్. సో చూడండి, ఇందాక చదివిన మాటలు చూసినట్టయితే, యూనో, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. అనే అంటే దేవుణ్ణి ఎవరు చంపజాలరు? కానీ లేఖనాల ప్రకారం ఆయన మృతి పొందాడు, ఆయన చనిపోయాడు. ఆ లేఖనం నెరవేరాలి కాబట్టి తన ప్రాణాన్ని అప్పచెప్పేశాడు ఆయన. ఆమేన్. అంటే మొట్టమొదటి విషయం అక్కడ ఏం జరిగింది ఆయన జీవితంలో అంటే, ఆయన మృతి పొందాడు, ఆయన చనిపోయాడు. ఆయన మృతి పొందితే కానీ అసలైన తన శరీరంలోనికి వెళ్ళజాలడు ఆయన. ఆమేన్. అందుకే ఎప్పుడైతే ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చాడో, మరియమ్మ వచ్చినప్పుడు ఆయన అన్న, నన్ను తాకవద్దు అని అన్నాడు ఆయన. నన్ను తాకవద్దు. ఎందుకు? ఆయన విమోచించబడినటువంటి శరీరంలో ఉన్నాడు ఆ టైంలో. ఆయన నన్ను తాకవద్దు, అర్థమవుతుందా? అంటే ఈ శరీరం నశించిపోతే కానీ అసలైన శరీరంలోనికి వెళ్ళలేము. ఈ క్షయమైనది గతించిపోతే కానీ అక్షయమైన దానిలోనికి వెళ్ళలేము. ఇది గతించాలి,
అక్షయమైనది నిరంతరముగా ఉండే ఒక మహిమ కలిగిన శరీరము మహిమ శరీరం రావాలి. ఆమేన్. సో క్రీస్తు తాను మహిమను పొందే ప్రాసెస్లో, తాను తండ్రి యొద్దకు ఎక్కిపోయే ప్రాసెస్లో, గమనించండి, శరీరంతో పైకి వెళ్ళచాలి ఎట్టి పరిస్థితిలో, శరీరం మార్పు చెంది తండ్రి యొద్దకు వెళ్ళాలి. అవునా? మనం కూడా ఈ శరీరంతో వెళ్ళచాలి ఎట్టి పరిస్థితిలో, ఈ శరీరం మార్పు చెందే మనం దేవుని దగ్గరికి ఎక్కి వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు క్రీస్తు జీవితాన్ని, మన జీవితాన్ని, లేదా రక్షణ పొందుకునే జీవితాన్ని సరిచూసుకోండి. మీరు యూనో పోల్చి చూసుకునే ప్రయత్నం చేయండి. అదొక్కటి చెప్పి నేను ముగిస్తాను ఈ రోజున. ఆమేన్. సో ఎప్పుడైతే క్రీస్తు ఈ మృతి పొంది సమాధి చేయబడి పునరుత్థానం అయ్యే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ మూడు భాగాలు, ఏం భాగాలు అవి? మృతి పొందడం, సమాధి చేయబడడం, పునరుత్థానం అవ్వడం. ఈ మూడు భాగాలలో ఒక ప్రాసెస్ కనిపిస్తూ ఉంది మనకి. ఆమేన్. మృతి పొందాలి ఫస్ట్, చనిపోవాలి. ఆయన చనిపోతే కానీ సమాధి చేయలేము. ఆమేన్. చనిపోకుండా సమాధి చేయలేముగా, చనిపోవాలి. చనిపోతే ఆయనను సమాధి చేయడం, సమాధి చేస్తే కానీ పునరుత్థానుడు కాలేడు. అర్థమవుతుందా? సమాధి చేస్తే కానీ పునరుత్థానుడు కాలేడు. పునరుత్థానుడు కావాలంటే సమాధి చేయబడాలి. సమాధి చేయబడాలంటే చనిపోవాలి. పునరుత్థానం అంటే ఏమిటి? దేవుని మహిమ అయి ఉన్నది అది. ఆమేన్. పునరుత్థానం అనగా జీవమై ఉన్నది అది. పునరుత్థానం అనగా దేవునితో జీవితం అయి ఉన్నది అది. పునరుత్థానం అనగా ఈ లోకాన్ని దాటుకోవడం అయి ఉన్నది అది. పునరుత్థానం అనగా ఈ శరీరాన్ని వదిలి మహిమ శరీరాన్ని ధరించుకోవడం అయి ఉన్నది అది. ఆమేన్. ఎందుకంటే ఎప్పుడైతే సమాధులకు వెళ్ళావో నీ శరీరం అక్కడే వదిలిపెట్టేసి అది కుళ్ళు పట్టిపోయింది, నువ్వు మరలా పునరుత్థానం అయినప్పుడు మహిమ శరీరంతో నువ్వు బయటకు వస్తూ ఉన్నావు. వాక్యపు శరీరముతో, నీ థియోఫని ఆ బాడీతో, ఏదో వాక్యపు శరీరం ఉందో దానితో నువ్వు బయటకు వస్తూ ఉన్నావు. ఏమేన్. అంటే ఈ శరీరమేమో మట్టి శరీరం అయి ఉన్నది, ఆ మహిమ శరీరము మహిమతో నిండినది, విమోచన శరీరము మహిమతో నిండినది అయి ఉన్నది. ఏమేన్. దేవుని స్తోత్రం. అంటే నీవు మట్టి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు? మహిమలోనికి. యేసుక్రీస్తు కూడా మట్టి శరీరాన్ని ధరించుకొని మట్టిలో నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? ఆయన మహిమ శరీరంలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. మట్టి నుంచి మహిమ శరీరంలోకి నీకు వెళ్ళాలనంటే ఏం కావాలి? మట్టి శరీరం మొట్టమొదటిగా చనిపోవాలి. ఏమేన్. అర్థమవుతుంది మీకు అందరికీ? ఆ మట్టి శరీరం మొట్టమొదటిగా ఏం కావాలి? చనిపోవాలి. ఆ చనిపోయిన శరీరాన్ని ఏం చేయాలి? వాక్యానుసారం మన్నాయనది తిరిగి మట్టిలోనికే చేరును, ఆత్మ తాను జయ చేసిన దేవుని దగ్గరికి వెళ్ళును. అప్పుడు ఏం చేయాలి? వాక్యానుసారం ఆ చనిపోయిన శరీరాన్ని ఏం చేయాలి? నువ్వు సమాధి చేయబడాలి. సమాధి చేయాలి దాన్ని. అంటే నువ్వు మహిమలోనికి వెళ్ళాలి, మహిమ శరీరం పొందుకోవాలంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి. ఒకటి పొందుకోవాలంటే ఒకటి వదిలిపెట్టాల్సి ఉంటుంది. నీవు అర్థమవుతుందా? రెండు నీవు ఎట్టి పరిస్థితుల్లో పట్టి ఉంచుకో చాలు. రెండు పడవల మీద నువ్వు ప్రయాణం చేయ చాలు. ఏమేన్. ఇటు లోకం శరీరము, ఇటు దైవ శరీరం, రెండు నీకు రాజాలు ఎట్టి పరిస్థితుల్లో, రెండు జీవితాలు నువ్వు కొనసాగించలేవు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలి. నీకు లోకపు శరీరం కావాలంటే దైవ శరీరాన్ని కోల్పోతావు ఎట్టి పరిస్థితిలో. దైవ శరీరం కావాలంటే లోకపు శరీరాన్ని వదిలిపెట్టాలి నీవు. ఏమేన్. హల్లెలూయా. లోకపు శరీరంలో ఉంటూనే వాక్య శరీరం ధరించుకోగలుగుతాం మనం? చెప్పండి, ఇప్పుడు మనం వాక్య శరీరం ధరించుకోగలుగుతామా? థియోఫనీని ధరించుకోగలుగుతామా? లేదు. ఆ థియోఫనీ రావాలంటే ఇది పోవాలి, ఇది పోవాలి. ఏమేన్. అంటే థియోఫనీ ఒక మహిమ అయి ఉన్నది. మహిమ. ఏమేన్. దేవునితో జీవితం, మరణమునకు ఆవల జీవితం మహిమ అయి ఉన్నది. ఏమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ మహిమలోకి వెళ్ళాలనంటే ఆయన తన శరీరాన్ని, మట్టి శరీరాన్ని వదిలిపెట్టి సమాధి చేయబడి సమాధిలో నుంచి పునరుత్థానుడైతే తప్ప మహిమ శరీరం రాదు ఆయనకి. ఏమేన్. ఈ ప్రాసెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రాసెస్ జరిగేది మొత్తం కారణం ఏంటంటే మహిమకు వెళ్ళాలి. ఏమేన్. చనిపోయేది మహిమ కొరకే, సమాధి చేయబడేది మహిమ కొరకే. ఏమేన్. తిరిగి లేచేది మహిమ కొరకే. దేవుని స్తోత్రం కలను గాక. ప్రథమ ఫలము క్రీస్తు అయి ఉన్నాడు. ప్రథమ ఫలం అంటే ఈ శరీరము విత్తబడి, విత్తబడిన ఈ శరీరము అది కుళ్ళిపోయి, ఆ తర్వాత కుళ్ళిపోయిన తర్వాత ఆ పైన ఆ విత్తనం ఎలాగైతే కుళ్ళిపోతుందో ఆ విధంగా అయిపోయి, ఏమేన్. క్రీస్తు శరీరం కుళ్ళబట్టలేదు అతి పరిస్థితిలో. కానీ విత్తనానికి పోలుస్తున్నాను నేను. జీవన నూతన జీవనం రావాలంటే ఏం జరుగుతుందో చెప్తూ ఉన్నాను. ఆ విత్తనము కుళ్ళిపోయిన తర్వాత దాంట్లో ఒక మొలక ఎత్తి మూడవ దినాన పునరుత్థానం అవుతూ ఉంటుంది అది. ఏమేన్. ఈ పునరుత్థానం అయిన తర్వాత వచ్చిన ఫలము క్రీస్తు అయి ఉన్నాడు. ఆ వృక్షానికి కాసిన, ఆ వధువు వృక్షానికి కాసిన మొదటి ఫలము క్రీస్తు అయి ఉన్నాడు ఆయన.
అందుకే ప్రథమ ఫలము క్రీస్తే అనే వాక్యంలో రాయబడుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సో చూడండి, ఆ ఫలముగా నీ ఉండాలన్నా, ఆ మహిమ శరణంలో నీ వెళ్ళాలన్నా, ఆ దైవ లోకంలోనికి నీ వెళ్ళాలన్నా, మొదటగా జరగాల్సింది ఏంటి? చనిపోవాలి. చనిపోయి సమాధి చేయబడాలి. సమాధి చేయబడి నువ్వు పునరుత్డవు కావాలి. మా మార్తమ్మ అంటుంది, ప్రభా నువ్వు మాతో ఉండేళ్ళ మా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ఆయన అన్నాడు, చనిపోయినా నీ తమ్ముడు బతుకుతాడమ్మా అని అంటే ఆయన అంటుంది, అవునయ్యా నాకు తెలుసు పునరుత్నం అందు లేస్తాడని. ఏమేన్, ఆయన అన్నాడు, ఏమన్నాడు, లేలే ఇంకో మాట అన్నాడు, తీసేదండి అక్కడ. తీసాను నా మాటలు తీసాను తొందరగా తీసిరా చదవండి. దొంగ స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. సో చనిపోయినను మరలా బ్రతుకుతాడు, అవునా? నీ తమ్ముడు చనిపోయినను మరలా బ్రతుకును అని అంటే ఆమె దేని గురించి ఆలోచన చేస్తుంది? పునరుత్నం గురించి ఆలోచన చేస్తూ ఉంది. అవునయ్యా పునరుత్నం అందు చనిపోయిన వారందరూ మరలా లేస్తారని నాకు తెలుసును. ఆమేన్. అయితే యేసుక్రీస్తుల వారు పునరుత్నం గురించి మాట్లాడటం లేదు, ఆయన ఇప్పుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ పునరుత్నం గురించి మాట్లాడటం లేదు, ఈ టైం గురించి మాట్లాడుతున్నాను. నీవు నమ్ము, నీ తమ్ముడు తిరిగి ఇప్పుడు లేస్తాడని అంటూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈయన మనం ఎప్పుడైతే ఈ ప్రాసెస్ గుండా వెళుతూ ఉన్నామో చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ మూడు ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో, మహిమలోనికి వెళ్ళాలని అంటే క్రీస్తునందు నీ ఉండాలి. క్రీస్తునందు ఉన్నవారు ఏమేన్, దేవుని స్తోత్రం, చనిపోయినను బ్రతుకుతురు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సో క్రీస్తునందు నీవు ఉన్న ఎడల నీవు మహిమ శరీరాన్ని ధరించుకుంటావు. ఆమేన్. మహిమ శరీరాన్ని ధరించుకోవాలంటే అందరూ ఇక్కడ వినండి, జాగ్రత్త వినండి. మహిమ శరీరాన్ని నువ్వు ధరించుకోవాలంటే నువ్వు ఏం కావాలి? పునరుత్నంలోకి రావాలి. పునరుత్నంలోకి రావాలనంటే నువ్వు క్రీస్తునందు సమాధి చేయబడాలి. క్రీస్తునందు సమాధి చేయబడాలంటే బ్యాప్టిజం తీసుకొని నువ్వు మరణించాలి. నీకు అర్థమవుతుందా? ప్రాసెస్ అర్థమైందా? క్రీస్తు మహిమలోనికి వెళ్ళడానికి ఆయన మరణించి పాతి పెట్టబడి మూడవ దినాన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవడంతోనే మహిమ శరీరాన్ని ధరించుకొని తండ్రి వద్దకు ఎక్కి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆమేన్. మనము కూడా అలాగే వెళ్ళాలనంటే దాన్ని రివర్స్ తీసుకోండి. తండ్రి వద్దకు వెళ్ళాలి, నువ్వు రివర్స్ వచ్చి ఏం కావాలి? నువ్వు పునరుత్నం కావాలి. పునరుత్నం కావాలంటే నువ్వేం చేయాలి? సమాధి చేయబడాలి. సమాధి చేయబడాలంటే నువ్వేం కావాలి? చావాలి. చాస్తే ఎలా చావాలి? క్రీస్తునందుండి మృతుడు కావాలి నేను. ఆమేన్. సో వాక్యానుసారముగా ఒక పునరుత్నం అనేది జరగబోతూ ఉంది. సమాధులు తెరవబడబోతున్నాయి. క్రీస్తునందుండి మృతులైన వారు మొదటగా లేతురు. ఏమేన్. కానీ నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, వినండి. క్రీస్తునందుని మృతులైన వారు తర్వాత సంగతి వదిలిపెట్టండి. ఇప్పుడు సంఘంలో ఈ జీవితంలో నువ్వు నిలబడి లేచి నిలబడాలన్నా, సజీవంగా ఉండాలన్నా క్రీస్తునందు నువ్వు మరణించాలి. ఈ క్రీస్తునందు మరణం ఏమిటనంటే జాగ్రత్తగా గమనించండి, క్రీస్తు మరణించాడు, నువ్వు కూడా మరణించాలి. నాటిన విత్తనం చావాలి. విత్తనము చావకుండా అది మరలా జీవంలోనికి రాజాలదు. ఆమేన్. సో ఇప్పుడు ఈ లోకంలో ఉన్న నీవు చాలా జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు సువార్తను వింటున్నావు, వాక్యం వింటున్నావు. నువ్వు ఎంత విన్నా ఏం చేసినా నీవు కనుక చనిపోకపోతే నువ్వు సమాధి చేయబడవు. ఈ చనిపోవడం అనంటే జాగ్రత్తగా గమనించండి. నేను ఒక మాటను తీసుకోవాలని ఆశపడుతున్నాను. రోమిలకు రాష్ట్రపత్రిక 6:2, రోమిలకు రాష్ట్రపత్రిక 6:2. అట్లనే రాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఏలాగు దానిలో జీవితము. చాలమ్మా, అర్థమవుతుంది అందరికి? ఏం రాయబడింది అక్కడ? ఏంటి చెప్పండి అందరు, ఏం రాయబడింది? పాపము విషయమై చనిపోయిన మనము. క్రీస్తు కూడా పాప విషయమై చనిపోయాడు. ఏ పాపము? ఇతరుల పాప విషయమై చనిపోయాడు ఆయన. మనము కూడా మన పాపముల విషయమై మనము చనిపోవాలి. ఇట్స్ అబ్సల్యూట్గా నువ్వు చావాలి. చస్తే కానీ మహిమ శరీరం నీకు లేదు. ఆమేన్. అయితే శారీరకమైన చావు గురించి నేను చెప్పడం లేదు.
ఆత్మీయమైన చావు గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ పౌలు రోమిలకు రాస్తున్నప్పుడు కూడా ఆత్మీయమైన చావు గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శారీరకమైన చావు గురించి మాట్లాడటం లేదు. శారీరకమైన చావు గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాడు? క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు అనేది శరీర విషయమై ఎవరైతే క్రీస్తు నందుని చనిపోతారో, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకొని వధువులో చేరి చనిపోతారో వారు మొట్టమొదటిగా లేపబడతారు. ఆమేన్. ఆ మీదట సజీవులమైన మనము ఎవరైతే వధువు ఉన్నారో, సంఘశాఖలు కాదు, డినామినేషన్స్ కాదు, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకొని ఉన్నారో వారు, సజీవులమైన మనము వారితో కూడా ప్రభువును ఎదుర్కోవడానికి ఆకాశ మండలాన్ని కొనిపోబడతాం. అది శారీరకంగా రాయబడింది అక్కడ. కానీ ఇక్కడ పౌలు చెప్తున్న విషయమై పాప విషయమై చనిపోయిన మనము, ఆమేన్, అంటే లోకంలో ఉన్న పాప విషయమై మనం చనిపోవాలి. క్రీస్తు తను మహిమలోకి వెళ్ళే ప్రాసెస్ ఎలాగైతే చేసినాడో, చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి ఎప్పుడైతే మహిమలోకి వెళ్తున్నాడో, నీవు మహిమలోకి వెళ్ళాలంటే కూడా పాప విషయమై నీవు చనిపోవాలి. నీ బలహీనతల విషయమై నువ్వు చనిపోవాలి. నీలో ఉన్న చెడు కోరికల విషయమై నువ్వు చనిపోవాలి. నీలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైన ఏ విషయమైనా దాని కొరకు నీవు చనిపోవాలి. పాప విషయమై చనిపోయిన మనము, అర్థమవుతుందా? చావు లేకుండా మహిమ లేదు. శారీరకమైన చావు లేకుండా కూడా మహిమ లేదు, ఆత్మీయమైన చావు లేకుండా కూడా మహిమ లేదు. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆత్మీయమైన నీవు ఆత్మీయ లోకంలో, ఆత్మీయ జీవితంలో లోకము కొరకు నువ్వు చనిపోవాలి. ఈ ప్రాసెస్ ఎలా ఉందంటే చాలా జాగ్రత్తగా గమనించండి. రక్షణకు నేను దానిని సరిపోల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరిస్తాడో, యేసుక్రీస్తు దేవుడని నమ్ముతాడో, ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుడని నమ్ముతాడో, నమ్మిన తర్వాత చాలా జాగ్రత్తగా గమనించండి, నమ్మిన తర్వాత అతడు చనిపోవలసి ఉన్నది. శరీరకంగా కాదు, ఆత్మీయంగా చనిపోవలసి ఉన్నది. ఆత్మీయంగా మనము లోకముకు చావాలి, లోక క్యారెక్టర్ చావాలి, లోక ఆశలు చావాలి, మనలో అన్ని చావాలి. చచ్చి మారు మనస్సు పొంది, ఏమేన్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ మరణం అనేది మారు మనస్సు అయి ఉన్నది. అర్థమవుతుందా? మరణం అనేది మారు మనస్సు అయి ఉన్నది. నువ్వు ఎప్పుడైతే మరణిస్తావో మారు మనస్సు పొందుకొని. మారు మనస్సు అంటే ఏమిటి? లోకపు మనస్సును చంపేసి, లోకపు ఆశలను చంపేయడమే మారు మనస్సు అయి ఉన్నది. అనగా మారు మనస్సు అనగా లోకానికి చనిపోతూ ఉన్నావు, క్రీస్తు కొరకు బ్రతుకుతూ ఉన్నావు. సో క్రీస్తు కొరకు బ్రతికి లోకము కొరకు చనిపోయి, చాలా జాగ్రత్త గమనించండి, అది మరణమైనది. క్రీస్తు చనిపోయినాడు, అయితే ఇందాక మనం కూడా మనం చనిపోవాలి, మారు మనసు పొందాలి. క్రీస్తు చనిపోయిన తర్వాత ఏమయ్యాడు? ఆయన సమాధి చేయబడ్డాడు. ఆమేన్. సో మనము కూడా మారు మనసు పొంది శరీర విషయమై లేదా ఆత్మ విషయమై లోకము కొరకు చనిపోయి పాప క్షమాపణ పొందుకొని, నన్ను క్షమించు ప్రభా అని మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి మనము కూడా ఎక్కడికి వెళ్ళాలి? సమాధిలోనికి వెళ్ళాలి. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగింది గాక. మనం కూడా సమాధిలోనికి వెళ్ళాలి. సమాధి అంటే ఏమిటి? ఆ బ్యాప్టిజం ట్యాంకే సమాధి అయి ఉన్నది అది. ఆమేన్. సో నువ్వు ఎప్పుడైతే లోకం కొరకు చచ్చావో, నువ్వు చచ్చావని సంఘ కాపరి రూఢిపరచుకున్నాక, విశ్వాసులు రూఢిపరచుకున్నాక, ఈ వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తిని ఏం చేయాలి? సమాధి చేయాలి. అవునా? చనిపోయిన వ్యక్తిని ఎక్కువసేపు పెట్టుకోలేము. లోకం కొరకు ఆల్రెడీ చనిపోయారు కాబట్టి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? వెంటనే సమాధి చేయాలి. అంటే సంఘము, సంఘ కాపరి విశ్వాసాలంతా తీసుకొని పోయి ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారు? బ్యాప్టిజం ట్యాంకులో ఏం చేస్తున్నారు? ముంచి, ఈ శరీరాన్ని అలాగనే ముంచి సమాధి చేసి నూతన శరీరంతో పైకి తీసుకొని వస్తూ ఉన్నారు. ఆమేన్. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మునగడము సమాధి అయి ఉన్నది, తిరిగి లేవడము పునరుత్థానం అయి ఉన్నది. యాక్చువల్లీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మునుగుతావో, నీ పాత శరీరం పోయి ఎప్పుడైతే నువ్వు లేస్తూ ఉన్నావో, నువ్వు పునరుత్థానం పొంది నూతన శరీరాన్ని పొందుకుంటున్నావు. ఏ శరీరం అంటే అది వధువు యొక్క శరీరం అయి ఉన్నది. ఆ శరీరాన్ని పొందుకుంటూ ఉన్నావు నువ్వు. ఆమేన్. ఇప్పుడు ఆ శరీరం ఏమైనది? మహిమ అయి ఉన్నది అది. ఆమేన్. నేను ఎవరినైతే పిలుస్తున్నా వారిని నీతికరించితిని, ఎవరైతే నీతికరిస్తుందో వారిని మహిమ పరిచితిని. అంటే దాని అర్థమైంది, నువ్వు ఎప్పుడైతే సమాధిలోనికి వెళ్ళి నీ శరీరాన్ని, చచ్చిన శరీరాన్ని అక్కడ వదిలేసి నువ్వు మరలా మహిమ శరీరంతో లేచావో, అప్పుడు నువ్వు మహిమపరచబడుతూ ఉన్నావు. ఎప్పుడైతే నేను వధువు అని పిలబడుతున్నావో ఆటోమేటిక్గా దేవుడు నిన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.
అంటే క్రీస్తు కూడా పునరుత్థానంలో నుంచి లేచి మహిమ శరీరాన్ని పొందుకొని ఉన్నాడు, మహిమలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆయన. మనము కూడా ఆ సమాధిలోనికి వెళ్ళి పునరుత్థానం అవ్వడమే మహిమ శరీరాన్ని పొందుకోవడం. ఆమేన్. మహిమ శరీరం లేదా దేవునితో జీవితం లేదా మరణమునకు ఆవల జీవితం. ఆమేన్. అందుకే క్రీస్తునందు మనం ఉన్నాం కాబట్టి మనకి ఇక మరణం లేదు. ఎందుకో మనం ఆల్రెడీ చచ్చాము కాబట్టి. అవునా? దాని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నేనేదో పై పని చెప్తూ వెళ్తూ ఉన్నాను. మనం ఆల్రెడీ చచ్చాము కాబట్టి ఇక మనకు మరణం లేదు. అందుకే వాక్యం రాయబడింది, మొదటి మరణం మంది ఎవరైతే మరణిస్తాడో రెండవ మరణానికి వారి మీద అధికారం లేదు. ఏ అధికారం అది? ఏ మరణం అది? ఈ మరణమే. నేను చెప్తున్న ఈ మరణమే. ఎప్పుడైతే లోకానికి నీవు చచ్చి ఆ సమాధి చేయబడి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సమాధి చేయబడి మరలా లేపబడతావో, ఆమేన్, దేవుని స్తోత్రం కలిగింది గాక, అది జీవమై ఉన్నది. అప్పుడు నీవు ఒక ఫలముగా పైకి వస్తూ ఉన్నావు. ప్రథమ ఫలము క్రీస్తు అయి ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన ఫలాలన్నీ నేను కొద్దిగా ముందు వచ్చిన ఫలమై ఉన్నాను. మీరు ఇప్పుడు వచ్చే ఫలాలై ఉన్నారు. కాస్త లేట్ నువ్వు వచ్చిన ఫలమై ఉన్నావు, కాస్త లేట్ నువ్వు వచ్చిన ఫలమై ఉన్నావు. నువ్వు రేపటి నాడు ఫలము కావచ్చు, నువ్వు ఎల్లుండి ఫలము కావచ్చు, ఏదో ఒక రకంగా నువ్వు మరణించి ఫలముగా లేవబోతున్నావు. ప్రథమ ఫలము క్రీస్తై ఉన్నాడు. ఏమైనా హల్లెలూయా. ప్రథమ మహిమ శరీరం క్రీస్తుదై ఉన్నది. ప్రథమ మెంబర్ క్రీస్తు అయి ఉన్నాడు వధువులో. దేవుని స్తోత్రం కలను గాక. ఆ తర్వాత మనము ఆ మహిమ శరీరాన్ని ధరించుకొని పైకి రాబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఆమేన్. క్రీస్తు ఎప్పుడైతే సమాధి చేయబడ్డాడో అది బాప్టిజం అయి ఉన్నది. ఆమేన్. అందరు ఒక మాట నాకు చెప్పండి, క్రీస్తు లేచిన తర్వాత ఎలా వచ్చాడు ఆయన? పరిశుద్ధాత్మ. అవునా? ఆయన పరిశుద్ధాత్మగా అయిపోయాడు. శరీరంలో ఉన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు. ఓకే. పైన ఉన్నప్పుడు లేదా ఆదికాండం లేదా పాత నిబంధనలో ఉన్నప్పుడు ఆయన యెహోవా దేవుడు తండ్రి. శరీరంలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు. ఎప్పుడైతే శరీరము సమాధి చేయబడి ఆయన పునరుత్థానం అయ్యాడో ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ పైకి వచ్చింది యాక్చువల్లీ. ఏమే జాగ్రత్త గమనించండి. ఎప్పుడైతే నీవు ఈ సత్యవాక్యాన్ని నమ్మి, ఈ వర్తమానాన్ని నమ్మి, నువ్వు ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకొని పైకి లేస్తావో నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నావు. అంటే అది ఏమైనది? పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అయినది. అది దేవుని స్తోత్రం కలిగింది గాక. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ ఉన్నావు నువ్వు. ఈ వాక్యం చేత నింపబడుతూ ఉన్నావు నువ్వు. దేవుని స్తోత్రం కలిగింది గాక. అందుకే ప్రభు అంటే నన్ను తాకబోతాను అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఈ వధువును కూడా ఎవరు తాకడానికి వీల్లేదు. ఎందుకనగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతా ఉన్నది. అది వాక్యము చేత పవిత్రపరచబడతా ఉన్నది. ఉదక స్నానము చేత, వాక్యం అనే ఉదక స్నానము చేత పరిపూర్ణలోకి తీసుకుని రాబడిన వధువై ఉన్నది. ఆమేన్. పునరుత్థానము చెందిన వధువై ఉన్నది. అందుకే ఈ సంఘంలో కూర్చున్న మీరు ఎట్టి పరిస్థితుల్లో చావరు. ఎందుకనగా మీరు ఆల్రెడీ చచ్చారు. మీరు ఆల్రెడీ లోకం కొరకు చనిపోయి ఉన్నారు. మీరు పాతి పెట్టబడి తిరిగి లేచి ఉన్నారు. పాతి పెట్టబడి లేచిన తర్వాత క్రీస్తుకు మరణం లేదు. గట్టి పరిస్థితిలో క్రీస్తుకు మరణం తాకసాలి. గట్టి పరిస్థితిలో మన పరిస్థితి కూడా అదే. ఆమేన్. హానోకు అయిపోయింది, ఇప్పుడు మరలా హానోకు సావు లేదు. యేసుక్రీస్తు లేచి వెళ్ళిపోయినాడు, ఇప్పుడు మరలా సావు లేదు. నువ్వు ఆల్రెడీ లోకం కొరకు చచ్చావు, నీకు చావు లేదు. అయితే మహిమ మన కొరకు నిలిచి ఉన్నదే. దేవుని స్తోత్రం కలిగి కాక. దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. యేసుక్రీస్తు మహిమలోకి వెళ్ళడానికి ఈ ప్రాసెస్లో వచ్చాడని. ఏం ప్రాసెస్? మరణం, సమాధి, పునరుత్థానం. నీవు కూడా ఆ మహిమలోనికి రావాలంటే అవునా? నీ ఆ మాట నమ్ముతున్న ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక నమ్ముచున్నావు కదా. ఎవరినైతే ఎన్నిక చేసుకున్నాడో వారిని పిలిచి ఉన్నాడు. ఎవరినైతే పిలిచి ఉన్నాడో ఆయన నీతికరించి ఉన్నాడు. ఎవరినైతే నీతికరించి ఉన్నాడో వారిని మహిమపరిచి ఉన్నాడు. అనగా మహిమ మన కొరకు ఎదురు చూస్తా ఉన్నది. మహిమ మన కొరకై ఉన్నది. ఆ మహిమను నీవు పొందాలనొచ్చే ప్రైజ్ ది లార్డ్. ఆ మహిమ నీకు రావాలొచ్చే నీవు చావాలి. క్షణమునా చచ్చి సమాధి చేయబడి ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు నామములో లేస్తావో నీవు మహిమపరచబడుతున్నావు. నీకు మహిమ దిగి వస్తా ఉన్నది. షెకినా గ్లోరీ నీ మీద దిగి రాబోతా ఉన్నది. ఆ క్షణమునా దేవుని మహిమగా నీ ఉండబోతూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ ద ప్రాసెస్. క్లియర్ కట్. దాంట్లో ఏ డౌట్ లేదు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలి? చావాలి. క్రీస్తు పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలి? యేసుక్రీస్తుకున్న శరీరం చావాలి. అది సమాధి చేయబడాలి. సమాధి చేయబడి మహిమ శరీరంగా లేవాలి. అప్పుడే ఆయన పైకి వెళ్ళగలుగుతాడు.
అవునా? క్లియర్ కట్? అందరికి అర్థమవుతుందా? సో మనము కూడా ఆయనకున్న శరీరంలాగే మన శరీరం కూడా కలిగి ఉన్నాం. జాగ్రత్త గమనించండి, ఒకవేళ ఆయన పాపమును మొయ్యాలి అని అంటే పాపమును అనుభవించగల శరీరం ఆయనకు కావాలి. మహిమ శరీరం పాపాన్ని అనుభవించాలి. ఎట్టి పరిస్థితుల్లో పాపం యొక్క రుచి మహిమ శరీరానికి తెలియదు, పాపం యొక్క రుచి ఈ శరీరానికే తెలుస్తుంది. ఇప్పుడు ఈ మన పాపాలను ఆయన మోసుకొని పోవాలంటే ఈ పాపాలను ఎరిగిన ఒక శరీరం కావాలి ఆయనకి. ఆర్థిక ఆయన మట్టి శరీరాన్ని ధరించుకొని వచ్చి ఉన్నాడు, తర్వాత మహిమలోనికి వెళ్ళి ఉన్నాడు. ఏమైనా హల్లెలూయా. కానీ వాస్తవానికి మట్టి శరీరం రాకుండా ముందు ఆయనకు ఉన్నది ఏంటి? మహిమ శరీరం. ఆయన నిత్యత్వంలో నడిచేస్తూ ఉన్నాడు. నీవు కూడా ఈ మహిమ శరీరంలోకి రాకన ముందు నీకున్న శరీరం ఏంటి? ఆల్రెడీ మహిమ శరీరం నీవు కలిగి ఉన్నావు. కానీ కొద్దిగా ఈ లోకంలోనికి వచ్చి ఆ శరీరాన్ని దాచుకొని కాసేపట్లో మరణించి మరలా లేచి మరలా మహిమ శరీరంలో కూర్చొని ప్రైజ్ ద లార్డ్. అందుకే వాక్యంలో రాయబడి మనం ఇప్పటికే పరలోక స్థలంలో కూర్చొని ఉన్నాము. అంటే అర్థం ఏంటి? నీకు ఆల్రెడీ మహిమ శరీరం వచ్చేసింది. పరలోక స్థలంలో కూర్చున్నామంటే నీకు ఆల్రెడీ మహిమ శరీరం వచ్చేసింది. వాక్యం అర్థమవుతుందా మీకు? ప్రైజ్ ద లార్డ్. నీకు మహిమ శరీరం ఎలా వచ్చింది? నీవు పరలోక స్థలంలో ఎలా కూర్చున్నావు? ఎలా కూర్చున్నావు అంటే ప్రభు యేసుక్రీస్తు నామంలో మరణించి పాతి పెట్టబడి తిరిగి నీవు లేచి ఉన్నావు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. మరణము నిన్ను పట్టి ఉంచలేకపోయింది కాబట్టి, సమాధి నిన్ను బంధి ఉంచలేకపోయింది కాబట్టి, సంఘ శాఖలనే సమాధులు నిన్ను పట్టి ఉంచలేకపోయాయి కాబట్టి, క్రీస్తు నామంలో నువ్వు లేచావు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. నీకు మహిమ ఉన్నది, మనకు మహిమ నిలిచి ఉన్నది. మనం మహిమ శరీరాల్లో ఉన్నాం ఆల్రెడీ. ప్రైజ్ ద లార్డ్. అందుకే మనం పరలోక స్థలములలో కూర్చొని ఉన్నాం, దేవునితో కూర్చొని ఉన్నాం. ఇదే పరలోక గమని ఉన్నది, ఇదే పరలోకమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలదు కాక. కారణం అలా ఒకటే, మరణం. దేవుని చూడాలంటే నీకు మరణం కావాలి. ఆమేన్. ఏదో ఎత్తబాటులో శరీరం మార్పు కూడా ఒక రకమైన మరణమే. అంటే ఈ శరీరం చచ్చి అది మారి ఇంకో శరీరం వస్తుంది, ఈ శరీరం వెళ్ళిపోతుంది. అంటే ఇది ఒక రకమైన మరణమే. ఆమేన్. సో దేవుని చూడాలంటే నువ్వు చావాలి. అవునా? దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎవరైనా ఆల్రెడీ చచ్చామనుకొని ఆలోచనలో ఉంటే, అంటే ఇంకా చావకుండా ఉంటే ఈరోజు చచ్చే ప్రయత్నం చేయండి. చావడం అంటే మారు మనసు. మీకు అర్థమవుద్దా? ఎవరైనా మారు మనసు పొందామన్న భావనలో ఉండి మారు మనసు లేకుండా జీవిస్తూ ఉన్నట్టయితే ఈరోజు మారు మనసు పొందుకోండి. ఈరోజే చావండి, శరీరంగా చావండి. ఆమేన్. సమాధి చేయబడి ఆ తర్వాత పునరుత్థానమై దేవుని స్తోత్రం కలినిగాక. హల్లెలూయా. పునరుత్థానమై ఆయన కలవడానికి వెళ్ళగలుగుతాం మనం. హల్లెలూయా. సో రక్షణ పొందుకోవడానికి గల ప్రాసెస్ క్రీస్తు తన జీవితంలో చూపిస్తూ ఉన్నాడు. ఆ మహిమలోకి వెళ్ళాలంటే ఈ శరీరం వదిలిపెట్టాలి. ఈ శరీరం లోకమైనది, ఈ శరీరం లోక కార్యాలయ ఉన్నాయి. ఈ లోకానికి, ఈ లోక కార్యాలకు నీవు చచ్చి సమాధి చేయబడితే, సమాధి ఎలా చేయబడాలి? ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో సమాధి చేయబడి మరలా నువ్వు లేపబడాలి. ఎప్పుడైతే సమాధిలోకి పోయినావో దేవునికి స్తోత్రం కలిగింది కాక, నీవు చచ్చావు. అవునా? చచ్చి మరలా నూతన జీవితంతో పైకి వచ్చావు. నీవు పైకి వచ్చినప్పుడు ఏమొచ్చింది? నీకు మహిమ వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నీవు మహిమతో నింపబడి ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. కాబట్టి ఎవరైనా ఇంకా రక్షణ పొందుకోవాలనుకునే వారు ఈ దినాన్నే చనిపోయే ప్రయత్నం చేయండి. ఈ దినాన్నే మారు మనసు పొందుకునే ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఈ దినాననే, ఎందుకనగా ఇది తప్ప వేరే ప్రాసెస్ లేదు. పరలోకం వెళ్ళాలంటే, మహిమకి వెళ్ళాలంటే ఇది తప్ప వేరే ప్రాసెస్ లేదు. ఈ శరీరంతో మనము మహిమలోనికి వెళ్ళజారము. రక్త మాంసములు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొని జారు. ఈ శరీరంతో మహిమలోనికి వెళ్ళజాలవు. ఈ పాప శరీరంతో, పాప ఆలోచనలతో మహిమలోనికి వెళ్ళజాలవు. ఆమేన్. నువ్వు మహిమలోకి వెళ్ళాలంటే వీటిని చంపాలి. వీటిని చంపి నువ్వు సమాధి చేపడాలంటే బ్యాప్టిజం తీసుకోవాలి. బ్యాప్టిజం ప్రభు అయిన యేసు క్రీస్తులలో బ్యాప్టిజం తీసుకుంటే నువ్వు వెంటనే లేస్తావు. లేచావంటే ప్రైజ్ ద లార్డ్, నువ్వు పునరుత్థానానికి వచ్చేసావు, నువ్వు మహిమలోనికి వచ్చేసావు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. మీరు మాట చెప్తాను వినండి. నువ్వు కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని సమాధి చేశారనుకో, నువ్వు అంటే లేవు. మళ్ళా నువ్వు లేవు. ఆమేన్.
అందుకే బ్రదర్ బ్రానమ్ అంటాడు కదా, నీవు పొడి పాపిగా వెళ్ళి తడి పాపిగా బయటకు వస్తాను అంటే దాని అదే నువ్వు చావలే, ఇంకా చావకుండా నిన్ను సమాధి ఎట్లా చేసేది? పాయింట్ అర్థమవుతుందా? ఒక వ్యక్తి చావకుండా సమాధి చేస్తే అది ఇల్లీగల్, కోర్టు కేసు అవుతుంది. సమాధి చేయాలంటే ఏం కావాలి? ఆ వ్యక్తి చావాలి. అప్పుడు అంటే తండ్రి కుమార పశుధన నామంలో ముంచితే నువ్వు మరణలేస్తున్నావు, అట్లే తడి పాపకి వెళ్ళేస్తున్నావు, తర్వాత నువ్వు చావలే. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నిన్ను ముంచుతూ ఉన్నారో ఏం జరుగుతుంది? నువ్వు ఏం చేస్తున్నావు? తడి పరిశుద్ధునిగా బయటకు వస్తూ ఉన్నావు. నువ్వు పొడి పాపిగా లోనికి వెళ్ళి తడి పరిశుద్ధునిగా బయటకు వస్తూ ఉన్నావు. నువ్వు ఏం జరుగుతుంది? నువ్వు చనిపోయి లేస్తున్నావంటే చనిపోయిన తర్వాత ఇదే శరీరంతో మరలా రాబెట్టి పరిస్థితిలో మహిమ శరీరం వస్తుంది అక్కడ. ఒక్కసారి ఈ శరీరం చనిపోయిందంటే వేరే శరీరం రావాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. మామూలుగా అప్పుడే చనిపోతే క్రీస్తు వచ్చి లేపిన శరీరం గురించి నేను మాట్లాడటంలే, చనిపోయి సమాధి చేయబడిన శరీరాల గురించి మాట్లాడుతున్నాను, మూడు దినాలు అయిపోయిన శరీరం గురించి మాట్లాడుతున్నాను, లేదా దేవుని మహిమ నిమిత్తం కాకుండా. ఆమేన్. ఎందుకంటే లాజరు దేవుని మహిమ నిమిత్తమే చనిపోయాడు. ఆయన క్రీస్తు క్లియర్గా మాట్లాడుతున్నాడు అక్కడ, కేవలం తండ్రికి మహిమ కలుగుటకే ఇదంతా జరుగుతూ ఉందని అంటూ ఉన్నాడు. అంటే లాజరు చావడము అది జస్ట్ ఒక నాటకములాగా అంతే, చనిపోవాలి, ఈయన వచ్చి దేవుని మహిమ నిమిత్తం లేపాలి, అక్కడ ఉన్న వారికి సువార్త ప్రకటించబడాలని. దేవుని ఆ చావుల గురించి నేను మాట్లాడటం లేదు, కానీ నిజంగా చచ్చేవారు, శారీరకంగా అయినా ఆత్మీయంగానే నిజంగా చచ్చేవారు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో గనుక యూనో పాతి పెట్టబడితే వారు ఖచ్చితంగా లేస్తారు. మీరు దీని శారీరకమైన విషయాన్ని కూడా తీసుకోవచ్చు. ఎవరైనా చనిపోయినప్పుడు జాగ్రత్త గమనించండి, ఎవరైనా చనిపోయినప్పుడు ఏం జరగాలి? తమ సొంత సంఘ కాపరి ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే ఆ శరీరాన్ని మట్టికప్ప చెప్పాలి అక్కడ. అలా కాదని నువ్వు సంఘశాఖలో వాడు, సంఘశాఖల్లో ఉండి వారి బోధలో ఉండి ఆ తండ్రి కుమార పశుతాదనాలు పాతి పెట్టబడ్డావు అనుకో, నువ్వు లేవు. ఇక అంతే దినాన్ని నువ్వు లేవు. నువ్వు ఎప్పుడు లేస్తావు? 1000 ఏళ్ళ పరిపాలన అయిన తర్వాత, మీకు తెలుసు కదా విషయాలు, చాలా విషయాలు చెప్పినాను, 1000 ఏళ్ళ పరిపాలన అయిన తర్వాత తీర్పులో ధవల సింహాస్త్ర తీర్పులో అప్పుడు లేస్తావు నువ్వు. అప్పటిదాకా లేవు. అప్పటిదాకా నీకు ఆ బూర వినిపించదు, కడబూర వినిపించదు. కానీ కడబూర ఎవరికి వినిపిస్తుంది? ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామముల జీవితం జీవించి సమాధి చేయబడుతున్నారో వారు, వారు ఎక్కడున్నా బూర వినిపిస్తుంది అడిగి, ఏ గోడ అడ్డున్నా బూర వినిపిస్తుంది అడిగి, ఎంత లోతులో ఉన్నా బూర వినిపిస్తుంది వారికి. సమాధులు బద్దలు కట్టుకొని పైకి లేస్తారు. ఏమేం దొంగ స్తోత్రం కలిగింది కాక. మనము ఎంత ఆశీర్వదించబడే జనాంగం అంటే మన దినాలలోనే అవి జరగబోతా ఉన్నాయి. అబ్సల్యూట్గా, అబ్సల్యూట్గా. ఎంతోమంది చూడాలని ఆశపడ్డారు, చూడలేకపోయారు, కానీ మన దినాల్లో అవి జరిగిపోతున్నాయి. సమాధులు బద్దలై పరిశుద్ధులు బయటకు వస్తారు. వాళ్ళు రాగానే మనం కూడా శరీరం మార్చింది అక్కడికి వెళ్తాం, అందరం కలిసి ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం అక్కడికి. దాంట్లోనే ఉండాలంటే ఇప్పుడే రక్షణ పొందుకో, దాంట్లోనే ఉండాలంటే ఇప్పుడే శరీరంగా చావు, ఆత్మీయ జీవితంలో చావు. ఏమేన్? పశ్చాత్తాపపడు, మారు మనసు పొందుకొని వెంటనే నువ్వు గినుక బాప్టిజానికి వచ్చినట్టయితే, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకున్నట్టయితే పరిశుద్ధులుగా నువ్వు పైకి లేస్తావు, నీకు మహిమ నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఏమేన్? హల్లెలూయా. నీకు మహిమ నిలిచి ఉంటుంది. యూనో మరియు మీరు సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడును. ఆమేన్. నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఏసు ఇట్లా నన్ను ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ, ఒకడు ఆల్రెడీ జన్మించాడు మళ్ళీ జన్మించాలంటే చెప్పాలి. ఇప్పుడు కొన్నిసార్లు లోకంలో అంటారు కదా, ఈయన మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాడు ఈయన అండి. సరే ఎత్తాడు అనుకుందాం, ఎత్తాలంటే ముందు చావాలి కదా. లోకపరంగా చెప్తానా, ఈయన రెండో జన్మ ఎత్తాడు అని అంటారు కదా, ఎత్తాడే అనుకుందాం. ఎత్తాడు అనుకుంటే మరి ఏం కావాలి? ముందు ఫస్ట్ జన్మ చావాలిగా, ఆ చావకుండా రెండో జన్మకి రాలేదుగా. అవునా? నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలంటే చావాలిగా. చస్తే కానీ నువ్వు మరలా జన్మించలేవు, అది అర్థం. కానీ నీకు అదేమంటాడు, అయ్యా ఒకటి మరలా ఎట్లా తల్లిగర్భంలో మళ్ళా పుట్టేది అని. అట్లా కాదయ్యా, ఇగో ఇట్లా ఫస్ట్ సమయంలో బొంపగా చెప్తున్నాడే, ఇట్లా చనిపోయి సమాధి చేయబడి మరలా లేవాలి, అప్పుడు తిరిగి జన్మించిన జీవితాన్ని కలిగి ఉంటారు. వారు మరణాన్ని దాటి జీవంలోనికి వచ్చేసి ఉన్నారు.
రెండవ మరణానికి వారి మీద హక్కు లేదు అన్న వాక్యం రాయబడి. దేవుని స్తోత్రం కలిగిన గాక, మనమే ఆ జనాంగం అయినాం, మనమే ఆశీర్దించబడిన వారం అయినాం. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. క్రీస్తు తాను లేచి మహిమ పొంది అదే మహిమను మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. మనము లేచినట్టయితే అదే మహిమను మనం కూడా పొందుకొని ఉన్నాం. ఆల్రెడీ మహిమ పొందుకొని ఉన్నాం. ఎందుకంటే మహిమ పరుస్తాను అనలేదు ఆయన, మహిమ పరిచెను. మీకు అర్థమవుతుందా? ఎవరినైతే ఎన్నిక చేశాడో వాళ్ళని పిలిచాడు, ఎవరినైతే పిలిచాడో వారిని నీతికరించాను, ఎవరినైతే నీతికరించాడో వారిని మహిమ పరిచాను. మహిమ పరుస్తాను కాదు, మహిమ పరిచాను అంటే నువ్వు ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తునాల బాప్టిజం తీసుకొని నువ్వు పునరుత్థానం అయ్యావో నువ్వు ఆల్రెడీ మహిమ పరచబడ్డావు. నీకు అనిపిస్తుందో లేదో కానీ నీ చుట్టూ నీ మీద గొప్ప మహిమ ఉన్నది. హల్లెలూయా. ఆత్మ నేత్రాలు తెరిచి చూడగలిగినట్లయితే నీ మీద మహిమను చూడగలుగుతావు. నువ్వు దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే నీవు ఆల్రెడీ చనిపోయి పునరుత్థానం అయి ఉన్నావు. యేసుక్రీస్తు నామములో పునరుత్థానం అయి ఉన్నావు. నీ మీద మహిమ ప్రకాశిస్తూ ఉంది, దిగి వచ్చింది. నువ్వు ఆల్రెడీ వాక్యపు శరీరాన్ని దాచుకొని ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు దృష్టికి ఆల్రెడీ మారిపోయాం, లోకం దృష్టికి మారవలసి ఉన్నది. శరీర మార్పు గురించి మాట్లాడుతూ ఉన్నా. ప్రభు దృష్టికి ఆల్రెడీ అయిపోయాం మనం. లోకల దృష్టికి అరే ఏదో జరిగిపోయిందని తెలవడానికి మనం శరీరాలు మార్పు చెందవలసి ఉన్నవి. దానికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఆ రోజు ఒక్కడు సమాధి బద్దలు పెట్టుకుని బయటకు వచ్చాడు. ఈరోజు అనేక క్రీస్తులు సమాధులు బద్దలు కొట్టుకొని బయటకు రాబోతూ ఉన్నారు. తొందరలోనే జరగబోతా ఉంది, మన చూపులోనే జరగబోతా ఉంది. మనం చూస్తూ ఉండగానే సన్ రైజ్ సర్వీస్ అవసరం లే, ఆల్ నైట్ ప్రేయర్ అవసరం లే, ఈ సర్వీస్ ఆ సర్వీస్ అవసరం లే. ఒకే ఒక్క సర్వీస్, దేవుడు భూర ఊదగా, దేవుడు వాక్యం బోధించగా, దేవుడి స్వరము బయటికి రాగా, ఒకే సర్వీస్, ఆత్మలన్నీ సమాధులు బద్దలు కట్టుకొని ఆ స్వరం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పరిగెడుతూ 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 ప్రైజ్ ది లార్డ్. నేను కూడా అక్కడ చేరి ఉందును, నేను కూడా ఆ సంఖ్యలో ఉందును. ఐ వాంట్ టు బి ఇన్ దట్ నంబర్ వెన్ ద సైన్స్ గో మార్చింగ్ ఇన్. ఎప్పుడైతే పరిశుద్ధులు నడుచుకుంటూ వారు వెళ్ళిపోతూ ఉంటారో ఐ వాంట్ టు బి ఇన్ దట్ నంబర్. ఆమేన్. హల్లెలూయా. ఆ సంఖ్యలో నేనుంటే తెలిసి ఉన్నారా? ఆమేన్. నువ్వు ఆ సంఖ్యలో ఉండాలంటే చావాలి. ఇప్పుడు ఇప్పుడే సమాధి చేయబడాలి, ఇప్పుడే పునరుత్థానంలోకి రావాలి. నీవు ప్రభు అయిన యేసు క్రీస్తు, ప్రభు అయిన యేసు క్రీస్తు, పరిశుద్ధాత్మ క్రీస్తు అనగా పరిశుద్ధాత్మ మూడవ అస్తే పరిశుద్ధాత్మ, పరిశుద్ధ జీవితం లేదా మహిమ జీవితం ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో సమాధి చేయబడి తిరిగి లేచినట్టయితే మహిమ నీ మీద నిలుస్తూ ఉన్నది. ఈ సంఘం మీద మహిమ నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిరి గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిరి గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు